2:50 అమ్మాయి ఉన్న వాళ్ళు వచ్చున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు వీడియో అయితే మీకు మా అమ్మ వాళ్ళ ఊర్లో జాతర జరిగిందండి. ఆ జాతర వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. ఇది ఉండి గ్రామంలో గ్రామదేవత పోలేరమ్మ, మహంకాళమ్మ, ఎంకమ్మ ముగ్గురు అమ్మవార్లు అక్కా చెల్లెళ్ళ జాతర అండి. చాలా బాగా చేస్తారు. వారం రోజులు ఈ టెంపుల్ అనేది జరుగుతుంది జాతర. లాస్ట్ రోజు నైట్ అయితే జాతర చాలా ఘనంగా చేస్తారు. ఆదివారం అయితే ఇంకా సాయంత్రం అయితే చాలా ఖాళీ ఉండదండి. అసలు టెంపుల్ చాలా బాగుంటుంది. మేము కొంచెం పెందరకాడే వెళ్ళాము 5 గంటలకి. అలాగ అప్పుడప్పుడే షాపులు అవన్నీ పెడుతున్నారు. జాతర కూడా చాలా బాగుంటుంది. అమ్మవారి విగ్రహాలు కూడా మనకి చాలా పెద్ద విగ్రహాలు అండి. మన భీమవరం మావళ్ళం విగ్రహంలాగా చాలా పెద్ద విగ్రహాలు. ఇప్పుడు మేము టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ బయట అయితే ఎంట్రన్స్లో ఇలా ఉందండి. ఇంకా మేము లైటింగ్స్ అవి వేయలేదు. మేము కొంచెం ముందుగానే వెళ్ళాము, చీకట పడుతుందని. అందుకని ఇంకా లైటింగ్స్ అవన్నీ ఆన్ చేయలేదు. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నారు. కానీ ఇక్కడ బయట ఎంట్రన్స్లో అయితే వచ్చిన వాళ్ళకి పసుపు, కుంకుమ, గాజులు, కూల్ డ్రింక్స్, పులిహోర ఇలా ప్రసాదాలు అవి పెడుతున్నారండి. దర్శనానికి కూడా మనకి ఒక 5 రూపీస్ టికెట్ కూడా ఉంది. ఇంకా ఎవరైనా అమ్మవారికి చదివింపులు అవి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి ఊయల ఉంది చూడండి. బయట ఇలా ఊయల కట్టి ఇంకా అమ్మవారి గరగలు అవి దీంట్లో నిలబెడతారు. చూసారు కదా ఈ విధంగాని ముగ్గురు అమ్మల జాతర అండి ఇది. మహంకాళమ్మ, పోలేరమ్మ, ఎంకమ్మ ముగ్గురు అమ్మవార్లు. జాతర నుండి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారు అందరూ వస్తూ ఉంటారు. బయట అయితే ఇలా ఉంటుంది మొత్తం. ఇప్పుడు మీకు అమ్మవారి విగ్రహాలు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎవరింట్లో పెళ్ళి అయినా సరే ముందు ఈ అమ్మవారికి చలివిడి పానకం సమర్పించుకున్న తర్వాత పెళ్లి పనులు మొదలు పెడతారు. ఇంకా అమ్మవారి విగ్రహాలు అయితే చూడండి. మహంకాళమ్మ, పోలేరమ్మ, ఎంకమ్మ ముగ్గురు అక్కా చెల్లెళ్ళండి. విగ్రహాలు కూడా మనకి చాలా బాగుంటాయి. మన లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, జాకెట్, చలివిడి, పానకము ఇలా అన్నీ సమర్పించుకుంటారు. ఉదయం ఇంటి దగ్గర కోడిని కోసుకొని నైవేద్యం కూడా పెట్టుకుంటారు. అలా పెట్టుకున్న తరువాత సాయంత్రం వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు. ఈ విధంగా చూసారు కదండి అమ్మవారి విగ్రహాలు కూడా మనకి చాలా బాగుంటాయి. ఇక్కడ మేమైతే వచ్చాము, పిల్లలు మేము అందరము. ఇంకా స్వామి ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకో నెక్స్ట్ ఇంకో అమ్మవారి దగ్గరికి కూడా వెళ్దాము. మీకు ముగ్గురు అమ్మవార్లు కూడా చూపిస్తాను. ఇద్దరు అమ్మవార్లు అయితే పక్క పక్కనే ఉంటారండి. ఇంక మూడో అమ్మవారు అయితే కొంచెం దూరం నడవాలి. నడిచి లోపలికి వెళ్తే మనకి ఇంకో అమ్మవారి విగ్రహం కూడా కనబడుతుంది. ఇక్కడ మీకు 2 అమ్మవార్లు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. అంటే ఎక్కువగా జనం ఉంటే కనుక మనకి బయట నుంచే పంపేస్తారు. కొంచెం తక్కువగా ఉన్న వల్ల మేము లోపలికి వెళ్ళి తెలిసిన వారు ఉంటే ఇంకా లోపలైతే అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా నేను వీడియో కూడా తీశాను. చిన్నప్పటి నుంచి ఈ జాతర అంటే చాలా బాగా జరుగుతుందండి. నైట్ 12 గంటలకి 1 గంటకి వీధి వీధి అమ్మవారి జాతర అయితే వస్తుంది. గరగలు, బుట్ట బొమ్మలు, కారుగేదులు ఇలాగా అన్ని రకాల వేషాల వాళ్ళు వీధి వీధికి తిరిగి ఇంకా జాతర అనేది జరుగుతుంది. ఆ జాతర ముగిసిన తర్వాత నెక్స్ట్ డే మనకి ఆదివారం ఈ తీర్థం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను 3వ టెంపుల్ కూడా చూపిస్తున్నాను చూడండి. 3వ అమ్మవారి గుడి కొంచెం దూరంగా ఉంటుందన్నారు కదా, అక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు అమ్మవారి విగ్రహం కూడా చూడండి. ఇంక ఈ ముగ్గురు అమ్మల వారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం బయట తీర్థంలో షాప్లో ఏమేమి ఉన్నాయి అన్నది మొత్తం చూపిస్తాను. ఇప్పుడే జనం కూడా పెరిగారు, ఇంకా అసలు ఖాళీ ఉండదు. ఇక్కడ మేమైతే బయట ఇలా గుడి దగ్గర కూర్చొని నేను కొన్ని ఫొటోస్ అయితే దిగాము. నాన్న వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి పొద్దున్న. అక్కడ భోజనాలు అవన్నీ చేసేసిన తర్వాత ఈ టెంపుల్కి అయితే వచ్చి సాయంత్రం మాటలు దర్శనం చేసుకుంటారు. అందరూ ఉదయం అయితే నైవేద్యాలు పెట్టుకుంటారండి. అక్కడ అయిపోయిన తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ బయట షాప్స్ అయితే అప్పుడే పెడుతున్నారు. మేము కొంచెం పెందరకాడే వెళ్ళామని చెప్పాను కదా, అందుకని ఇంకా షాపులు కూడా అప్పుడప్పుడే పెడుతున్నారు. ఇక్కడ బెలూన్స్ అయితే తీసుకొని పైకి వదిలాము. పిల్లలిద్దరూ పైకి వదిలేరు బెలూన్స్ అండి, హాట్ బెలూన్స్ చూస్తున్నారు కదా.
ఇంకప్పుడే మేము వచ్చేసేటప్పటికే లైటింగ్స్ కూడా అప్పుడే ఆన్ చేశారు, 5:30 అయింది. ఇది మూడో అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి. చిన్నప్పుడైతే ఎక్కువ ఫ్రెండ్స్ అందరూ వచ్చేవారు, చాలా సందడిగా ఉండేది. ఇంకా మీకు షాప్స్లో ఏమేమి ఉన్నాయి, నేనేం షాప్లో ఏమేమి తీసుకున్నానో తిరునాళ్ళలో జాతరలో మీకు చూపిస్తాను. ఇక్కడ ఆ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి, ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది ఉండి గ్రామంలో సంత మార్కెట్ అంటారండి. ఇక్కడ మనకి మార్కెట్ అనేది జరుగుతుంది, ఎక్కువగా గేదెల వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ మంగళవారం రోజున. మీకు జాతరలో ఏమేమి కొనుక్కున్నాము, షాప్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఫ్లవర్ వాయిస్ వేస్తే నాకు బాగా నచ్చినాయి, ఫ్లవర్ వాయిస్ కూడా తీసుకున్నాను నేను. అలాగే పాప ఇక్కడ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఒక కొన్ని ఇయర్ రింగ్స్ కూడా తీసుకుంది ఒక జత. మనకి 50 రూపీస్, 100 రూపీస్ నుంచి జ్యువెలరీస్ అయితే ఉన్నాయి.